ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు, సీనియర్ నటి రమాప్రభ మధ్య ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది. రమాప్రభ పలు ఇంటర్వ్యూల్లో శరత్ బాబు తనకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూనే ఉంది. కానీ శరత్ బాబు మాత్రం రమాప్రభ ఆరోపణలపై ఎలాంటి స్పందన తెలియజేయకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో శరత్ బాబు రమాప్రభతో ఉన్న సంబంధం గురించి వివరించారు. రమాప్రభ పేరు ప్రస్తావించకుండా తాను ఆమెకు ఎలాంటి అన్యాయం చేయలేదని తెలిపారు. తాను 22 ఏళ్ల వయసులో ఆ మహిళని కలిశానని శరత్ బాబు పరోక్ష రమప్రభను ఉద్దేశించి అన్నారు. అది పెళ్ళంటే పెద్దగా అవగాహన లేని వయసు, ఆమె తనకంటే అప్పటికి 6 ఏళ్ల వయసులో పెద్దది అని శరత్ బాబు తెలిపారు. ఆ సంబంధానికి పేరే లేదు అంటూ శరత్ బాబు వ్యాఖ్యానించారు. తాము కలిసి ఉన్నా ఎప్పుడూ అన్యోన్యంగా లేము అని శరత్ బాబు తెలిపారు. రమప్రభతో తనకు పరిచయం ఏర్పడేసరికి తాను నటుడిగా రాణిస్తున్నానని, హీరోగా చిత్రాలు చేస్తున్నానని శరత్ బాబు తెలిపారు. దర్శకులు నిర్మాతలతో మాట్లాడి ఆమె తనకు అవకాశాలు ఇప్పించిందనేది అవాస్తవం అని శరత్ బాబు తెలిపారు. తాను నటుడిగా రాణిస్తున్నాను కాబట్టే అవకాశాలు వచ్చాయి. తమిళ నటుడు నంబియార్ కుమార్తెని నేను వివాహం చేసుకున్నా, నా మొదటి భార్య ఆమె అని శరత్ బాబు తన పెళ్లి విషయం గురించి మాట్లాడారు. తాను ఆమెని మోసం చేయలేదని శరత్ బాబు తెలిపారు. తనకు నటుడిగా మంచి గుర్తింపు లభించిన తర్వాతే ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమెని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. తన ఆస్తిని లాక్కుని నడి రోడ్డుపై వదిలేశాడని రమప్రభ చేస్తున్న వ్యాఖ్యలని శరత్ బాబు ఖండించారు. తనతో పరిచయం కాకముందే రమప్రభకు మరో వ్యక్తితో పరిచయం అయిందని శరత్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. రమప్రభకు అల్వార్పేటలో ఓ ఇల్లు, ఫైనాన్స్ లో మరో ఇల్లు ఉండేది, అదే ఆమె ఆస్తి అని శరత్ బాబు తెలిపారు. ఆమె ఇంటి డాక్యుమెంట్స్ లో రమప్రభ మొదటి భర్త పేరు ఉందని శరత్ బాబు వ్యాఖ్యానించారు. ఆ ఇళ్లన్నీ అమ్మి రమప్రభ తన తమ్ముళ్లకు ఫ్లాట్లు కొనిచ్చిందని శరత్ బాబు వ్యాఖ్యానించారు. తాను కొన్నేళ్ల తర్వాత రమప్రభకు చెన్నైలోని ఉమాపతి ప్రాంతంలో ఒక ఇంటిని కొని ఇచ్చా. ఆ ఇంటి విలువ ప్రస్తుతం 60 కోట్లు అని శరత్ బాబు తెలిపారు.